దేవుని ఘనమై నామకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచిన మిమ్మును కృప ఆవరించుచున్నది. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, యెహోవా యందు నమ్మిక ఉంచిన మనందరికీ ఆయన కృప చుట్టూ ఆవరించి ఉందంట. ఆ కృప ఆవరింపచేస్తారంట మన దేవుడు. ఏమంటే దేవుని కృప మన మీద మన చుట్టూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఆయన ఎందు నమ్మిక ఉంచిన దావీదు పట్ల దేవుడు ఎలా కృప చూపించారో మీకు చెప్తాను నేను. దావీదు దేవుడు అంటే అచంచలమైన నమ్మకం. ఏ పని చేసినా ఆయన ప్రార్థన చేసుకొని దేవుడి మీద భరోసా వేసి ఆ పని దూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. విశ్వాసంతో అతడు ఎంత విశ్వాసంతో నమ్మాడో అదే కార్యం అతని జీవితంలో జరుగుతూ ఉండేది. ఒకనొక దినాన ఇజ్రాయేల్కి ఫిలిస్తీన్లకి మధ్య యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్ల తరపున ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారండి వాళ్ళు. ఆ వ్యక్తిని చూపించకుండా ముందు తాకీదులు రాయించుకున్నారు. మా వైపున ఒక వ్యక్తిని నిలబెడతాం, మీ వైపునప్పున ఒక వ్యక్తిని నిలబెట్టండి, ఇరువురికి యుద్ధం పెడదాం, ఎవరు గెలిస్తే వారి దేశం గెలిచినట్టు. ఎందుకు ప్రతిసారి వేల వేల కొలది సమాజం చనిపోవాలి, ఇలా బాగుందంటే నిజమే బాగుంది అనుకున్నారు. అయితే ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే కుదుర్చుకున్న తర్వాత వాళ్ళ వీరుడైన గొల్యాతును లేపారు. ఇప్పుడు గొల్యాతును చూస్తే అసలు హడలెత్తిపోతున్నారు ఇజ్రాయేలీలంతా. 40 రోజుల టైంలో మా హీరోని మీరు కొట్టలేకపోతే మీరు మా కింద బానిసలు అయిపోవాలి అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు టెన్షన్ పడుతూ ఉంటే 40వ రోజు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ 40వ రోజున దావీదును దేవుడు ప్రేరేపించి ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాడు. దావీదు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇజ్రాయేలీలంతా తలదించుకున్నారు. అయితే ఫిలిస్తీన్లంతా వారు ఎంతో ఆనందంగా జయజయ నినాదాలు చేస్తున్నారు. చాలా వేదన పడ్డాడు. సున్నతి లేని ఈ ఫిలిస్తీను జీవం గల దేవుని ముందు ఏ పాటి వారు? నేను వెళ్ళి అలా కొట్టేస్తానన్నాడు. అయితే ఇప్పుడు ఇతగాన్ని పంపించాడు. రాజు ఇతను పంపించినప్పుడు ఆ ఫిలిస్తీన్ల వీరుడు గొల్యాత్ అంటాడు, నేనే కుక్కను అనుకుంటున్నావా, నువ్వు రాళ్ళు ఏరుకొని వస్తున్నావు నా మీదకి అన్నాడు. అంటూనే తన చేతిలో ఉన్న ఈటను విసిరాడు. ఈట అలా తల మీద నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతడు కూడా ఒక మాట అంటున్నాడు, నువ్వు కత్తిని ఏటిని బల్యాన్ని నీ బలాల్ని చూసుకొని నా మీదకి వస్తున్నావు, అవేవి నాకు లేవు. కానీ నీవు తిరస్కరిస్తున్న ఇజ్రాయేలీ దేవుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నా పక్షాన్ని ఉన్నాడు. ఆయన పేరట నేను నీ మీద కుగ్గడానికి వస్తున్నాను. ఈరోజు నా దేవుడు నీ తలను నాకు ఇవ్వబోతున్నాడు. నీ తలను నేను నరికి నీ ముండేన ఆకాశ పక్షులకు అడవి మృగాలకు నేను ఆహారంగా వేయబోతున్నాను. ఎంత నమ్మకంగా చెప్పాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన ఈయనని దేవుని కృప ఆవరించింది. ఎప్పుడైతే దేవుని కృప ఆవరించిందో చిన్న చిట్టికేసినంత తేలికలో అతన్ని ఆ రాయి విసిరితే నొసరల తగింది, బోర్ల పడిపోయాడు. గబగబా వెళ్ళిపోయి అతని కత్తి తీసి అతని పీక నరికేసి చేత్తో పట్టేసుకున్నాడు. 40 రోజులు ఇజ్రాయేలీలందరినీ గసగసగసలాడించిన ఈ ఫిలిస్తీయుడైన ఈ గొల్యాతు ఒక్క దెబ్బకి, దావీదు దెబ్బకి చచ్చిపోయాడు, తల తీశాడు. ఎంత బ్రహ్మాండమైన కార్యమండి. ప్రియ దైవ జనాంగమ, దేవుని కృప ఒక వ్యక్తిని ఆవరిస్తేనే ఎంత గొప్ప విజయం కలుగుతుంది. అయితే ఇంత గొప్ప కృప ఆవరించడానికి గల కారణం యెహోవా యందు దావీదు నమ్మిక ఉంచాడు. ఇంకొక మాట కూడా మీకు నేను గుర్తు చేస్తాను. ఇజ్రాయేలీలు వారి యాత్రలో ఎరికో కోటగోడ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎరికో కోటగోడ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద వైశాల్యం ఉన్న గోడ, ఏం చేయాలో అర్థం కావటంలా. ఆ గోడ దాటడం వీరి వల్ల కాదు. అప్పుడు ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించాడు యెహోషువా. దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు పని చేయి. ఇప్పుడు ఈ ఎరుకు కోటగోడ చుట్టూ రోజుకి ఒకసారి దాని చుట్టూ మౌనంగా తిరగండి. 7వ రోజున దాని చుట్టూ 7 సార్లు మౌనంగా తిరగండి. అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ చుట్టూ మీరు నిలబడి మీ చేతులు ఉన్న బోర్లు ఊదండి. కొండ మీరు ఆ బోర్లు ఊదుతూ
స్తుతులు చెల్లిస్తూ యాజకులు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటే ఆ గోడ కూలిపోతుంది అన్నారు. అప్పుడు విశ్వాసంతో వారు స్తుతులు చెల్లించారు. స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, బోర్లు ఊదుతూ ఉన్నారు. వారు అలా బోర్లు ఊదుతూ స్తుతులు చెల్లించారు. 7వ రోజున 7 సార్లు తిరిగి ఆ ప్రకారం చేయగా ఒక్కసారిగా ఆ కోట గోడలు కూలిపోయినాయండి. విశ్వాసముతో వీరు అడుగులు వేశారు. దేవుని కృప వారిని ఆవరించింది. వారు స్తుతులు చెల్లిస్తూ ఉండగానే, బోర్లు ఊదుతూ ఉండగానే ఆ కోటగోడలు కూలిపోయినాయి కదా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే కోటగోడ కూల్చటం సాధ్యమయ్యే పనేనా? ఆ కోటగోడ స్తుతులు చెల్లిస్తే కూలిపోయింది అంటే విశ్వాసంతో వారు చేశారు. దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసంతో చేశారు. అదే దేవుని కృప వారిని ఆవరించడానికి గల కారణమైంది. ఇలా బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్టు చేశారు. దేవుడు ఆయన కృపను ఆవరింపచేశాడు. అద్భుతమైన విజయాలు వారి జీవితంలో చూచారు. ఒక దావీదే కాదు, లేకపోతే ఒక ఎరుకో కోటగోడల దగ్గరే కాదు, ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథం నిండా విశ్వాసంతో నమ్మకంతో వారు చేశారు. ఆయన కృప చెప్పున అద్భుతాలు దేవుడు వారి జీవితాల్లో చేశారు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న మీరు ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కృప మిమ్మును కూడా ఆవరింపజేసి అద్భుతమైన విజయాలు మీకు ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ అందు నమ్మిక ఉంచిన వీరిని కృప ఆవరించునుగాక. నిశ్చయంగా నీ కృపను అనుగ్రహించి మీరు తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.